బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం జరిగింది. పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల పగ్గాలు చేపడతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యం, దానికి తగ్గట్టుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ కావడం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేయడం, సోనియా గాంధీ నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతల వరకు అందరితో వరుస భేటీలు నిర్వహించడం ఆసక్తికరమైనటువంటి పరిణామాలకి ఆంధ్రప్రదేశ్లో బీజం వేసింది. ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజమండ్రిలో ఒక అనూహ్యమైనటువంటి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అలానే ఇంకొక మాజీ ఎంపీ హర్షకుమార్తో ఆయన భేటీ కావడం రాజకీయంగా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే షర్మిలకి పగ్గాలు అప్పగించేటువంటి పక్షంలో గతంలో రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి సేవల్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి పోటీగా షర్మిల వారసత్వం పైన ఎక్కువ ఫోకస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి, అలానే ఆనాటి పరిణామాలకి సంబంధించి ఒక బలమైనటువంటి కాంగ్రెస్ వర్గ వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టడం లాంఛనమే అనేటువంటి వాదన వస్తుంది. జేడి శీలం వంటి నాయకులు కూడా మరొక 4 రోజుల్లో షర్మిల బాధ్యతలపైన ఒక స్పష్టత వస్తుందని చెప్పి అన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు, షర్మిల ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు ఖచ్చితంగా తీసుకుంటారు, ఆ మేరకు అధిష్టానం సూచనలు చేసింది, తనకు తాను మద్దతుగా నిలుస్తాననేటువంటి ప్రకటన కూడా చేశారు. అలానే తెలంగాణ ఎన్నికల్లో తనను ఓడించడానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి పొరుగు రాష్ట్ర సీఎం విస్తృతంగా ప్రయత్నించారని, కొన్ని విషయాలు బయటకు కూడా చెప్పలేననే రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ ఆత్మగా భావించేటువంటి కేవీపీ రామచంద్రరావు కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివేట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. షర్మిలకు మద్దతుగా ఈ పాతతరం రాజకీయ నాయకులందరినీ కూడా తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో లగడపాటి రాజగోపాల్ నిర్వహించినటువంటి భేటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల గురించి మాట్లాడినప్పటికీ తాను రాజకీయాలకి దూరంగా ఉన్నానని, ఏ పార్టీతోనూ కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. అలానే హర్షకుమార్ కూడా తనకున్నటువంటి వివిధ కారణాల రీత్యా రాజకీయ అంశాలకు దూరంగా ఉన్నాననేటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ పాతతరం కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఇప్పుడు షర్మిల నాయకత్వం వహించబోతున్నటువంటి తరుణంలో ఒకతాటిపైకి తీసుకొచ్చేటువంటి యజ్ఞంలో లగడపాటి కూడా కీలక పాత్ర పోషించబోతున్నారా అంటే, ఆయన మాత్రం తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పాను, అదే మాట మీద నిలబడతాను, అయితే ఎవరైనా సహాయం కోరితే ఖచ్చితంగా వారికి మద్దతు ఇస్తాను, వారి తరపున ప్రచారం చేస్తాను అనేటువంటి ఒక ఫీలర్ వదలడం అనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఒక ఉత్సాహం నింపేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ సన్యాసం ప్రకటన తర్వాత లగడపాటి రాజగోపాల్ పూర్తిగా తన వ్యాపారాలకే గత 10 ఏళ్లుగా పరిమితమైపోయినటువంటి పరిస్థితి, రాజకీయాల్లో ఎక్కడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి లేనేలేదు. ఇప్పుడు షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో మరోసారి ఉత్తేజం వచ్చినట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం సంక్రాంతి పండుగ కంటే ముందే షర్మిలకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడానికి స్పష్టమైనటువంటి కార్యాచరణని ఏఐసీసీ రూపొందిస్తున్నట్టుగా, అలానే 6 సభలతో ఆంధ్రప్రదేశ్లో ప్రచార భేరీని ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందేటువంటి క్రమంలో, పునర్వైభవం దక్కించుకునేటువంటి మార్గంలో పాతతరం కాంగ్రెస్ నేతలందరినీ కూడా ఒకతాటిపైకి తీసుకొచ్చి ప్రజల మన్ననలు ఆంధ్రప్రదేశ్లో పొందగలుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.